audio jump. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలో కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి సమయంలో కొన్ని పాటలు మనం విందాం. చింటే కన్నా వెండి తేనే
కన్నా తీయని వెండి పసిడి కన్నా నిన్నాయి పొంగి పొర్లుచున్నా ప్రేమని యేసుని నామము నీవు లేకుండా నేనుండాలేను నాకున్నవన్నీ నీవే సయ్యా నీవు లేకుండా నేనుండాలేను నాకున్నవన్నీ నీవే సయ్యా నీవు లేకుండా నేనుండాలేను నాకున్నవన్నీ నీవే యేసయ్యా నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే నీవు లేకుండా నేనుండాలేను నాకున్నవన్నీ నీవే యేసయ్యా ప్రేమించేవారు ఎందరు ఉన్నను అంతము వరకు నాతో నాతో ఉండరు నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా నా ప్రాణమా నా యేసయ్యా నీవు లేకుండా నేనుండాలేను నాకున్నవన్నీ నీవే యేసయ్యా గాలి లేనిది ఈ మాయలోకము కలత చెందెను నా దీన హృదయము జాలి లేనిది మాయలోకము కలత చెందెను నా దీన హృదయము నన్ను కాపాడుటకు నాదరి నిలచితివా హస్తము చాపితివా నన్ను బలపరచితివా నన్ను కాపాడుటకు నాదరి నిలచితివా హస్తము చాపితివా నన్ను బలపరచితివా నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా నీవు లేకుండా నేనుండాలేను నాకున్నవన్నీ నీవే యేసయ్యా నీవు లేకుండా నేనుండాలేను నాకున్నవన్నీ నీవే యేసయ్యా నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా వేచి ఉన్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా నా యేసయ్యా వేచి ఉన్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా
మీరాక కోసమై కడబోర శబ్దము కలి నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై పడదాం మీరాక కోసమై కడబోర శబ్దము కలి నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై అందరు చెప్పకూడదు మనసారా ప్రభుని పాడి స్తుతిద్దాం నీ నామానికి మహిమ ఆమేన్ పాట వచ్చిన వారు నాతో కలిసి పాడండి రాని వారు నేర్చుకుంటూ రెండోసారి కలిసి పాడి దేవుని మహిమ పొందుదాం వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో కలిసి పాడదాం వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో వేచి ఉన్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా నా యేసయ్యా వేచి ఉన్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా పాడదాం మీరాక కోసమై కడబోర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై పాడాలి మీరాక కోసమై అయ్యా నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో అందరూ పాడాలి వాడబారని శుభప్రదమైన నిరీక్షణతో స్తోత్రం హల్లెలూయా మోకాళ్ళపై వేచితి కన్నీళ్ళ పర్యంతమై వీడు వారిన నేలపై ఆశతో ఎదురు చూస్తున్నానయ్యా సిద్ధపడి ఉన్న వధువునై ఈ కొరకు ఎదురు చూస్తున్నానయ్యా ఆమేన్ వీడు బారిన నేల వర్షము కొరకు ఎదురు చూసినట్లుగా నీ కొరకు నేను ఆశతో ఎదురు చూస్తున్నాను ఏసయ్యా ఎప్పుడు మమ్మల్ని కరుణిస్తావా ఎప్పుడు మాకు చిగురిస్తావా అని మొక్కలపై వేచితి కన్నీళ్ళ పర్యంతమై వీడువారిన నేల వాడకై ఎదురు చూచిన చందమై అందరూ రెండోసారి పాడదాం మొక్కలపై వేచితి కన్నీళ్ళ పర్యంతమై వీరువారిన నేల వాడకై ఎదురు చూచిన చందమై సిద్ధపడి ఉన్న వధువునై ఆశతో వేచానయ్యా నా యేసయ్యా సిద్ధపడి ఉన్న వధువునై ఆశతో వేచానయ్యా ఆమేన్ నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై పాడాలి నీ రాక చప్పట్లు కొడుతూ కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో పాడాలామే వాడబారని
శుభప్రదమైన నిరీక్షణతో లేఖనములను సూచితి గురుతులు గమనించితి ప్రవచన నెరవేర్పులన్నీ జరుగుట గుర్తించితి నీవు రాజువై రావాలని ఆశతో ఎదురు చూస్తున్నావయ్యా దేవుడు చెప్పిన వాక్యములు ప్రవచనములు అన్ని నెరవేరునాయి మన కళ్ళార మనం చూస్తున్నాం ఆయన త్వరలో రాబోతున్నాడు రాజువై వేగవాహనుడై ఆయన రాబోతున్నాడు గ్లోరి చప్పల కొడుతు దేవుని వెనపరుస్తూ పాటలో దేవుని ఆనందిద్దాం లేఖనములను చూచితి గురుతులు గమనించితి ప్రవచన నెరవేర్పులన్నీ జరుగుట గుర్తించితి లేఖనములను చూచితి గురుతులు గమనించితి ప్రవచన నెరవేర్పులన్నీ జరుగుట గుర్తించితి అవే రారాజువై నీవు రావాలని ఎదురు చూచుచున్నానయ్యా నా యేసయ్యా రారాజువై నీవు రావాలని ఎదురు చూచుచున్నామయ్యా చేతులు పైకెత్తి రాక కోసమై కడమూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటక గ్లోరీ నీ రాక కోసమై కడమూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై నీ రాక కోసమై కడమూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో అందరూ పాడాలి వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో ప్రభుని మహిమ పరుస్తూ దేవుని నామాన్ని గణపరుదాం నీటి కొరకై వేచిన గూఢ మాతును పోలిన ఆత్మదాహముతో నుండి అల్లాడుచున్నానయ్యా నీటి కొరకై వేచిన గూఢ మాతును పోలిన ఆత్మదాహము తోడనింది అల్లాడుచున్నానయ్యా పాడాలి రెండోసారి నీటి కొరకై వేచిన గుణబాకును పోలిన ఆమెనామే ఆత్మదాహము తోడనింది అల్లాడుచున్నానయ్యా బంగాల నుండి నీ చెలిమి కోరానయ్యా నా యేసయ్యా లోక బంగాల నుండి నీ చెలిమి కోరానయ్యా చేతులు పైకెత్తి యేసయ్యా నీ రాక కోసమై కడమూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై తండ్రి నీ రాక కోసమై కడమూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో పాడుదాం వాడబారని శుభప్రదమైన వేచియున్నానయ్యా అని పెట్టుచున్నానయ్యా నా యేసయ్యా వేచియున్నానయ్యా అని
పెట్టుచున్నానయ్యా నా యేసయ్యా వేచి ఉన్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా నా యేసయ్యా వేచి ఉన్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా చేతులు రెండు పైకెత్తి యేసయ్యా వేచి ఉన్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా నీరాక కోసమై కనపూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై నీరాక కోసమై కనపూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై నీరాక కోసమై కనపూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై నీరాక కోసమై కనపూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై నీ రాక కోసమై కనపూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై నీ రాక కోసమై కనపూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై వేచి ఉన్నానయ్యా వేచి ఉన్నానయ్యా వేచి ఉన్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా యేసయ్యా వేచి ఉన్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి పాడదా పాడదా ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా మా ఆరాధన నీవే కదా మా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీకే ఆరాధన స్తుతి నీకేనయ్యా ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన 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 చెప్పలగొట్టు దేవుని ఆరాధించండి యేసయ్యా నీ కొరకు ఎదురు చూస్తున్నామయ్యా యేసయ్యా నీ కొరకు ఆశతో ఎదురు చూస్తున్నామయ్యా నీటి కొరకు గూఢ మాతృ ఎలాగైతే ఎదురు చూస్తుందో కావలి వారి ఉదయం కొరకు ఎలాగైతే ఎదురు చూస్తారో నీ కొరకు ఆశతో ఎదురు చూస్తున్నామయ్యా ఆశతో ఎదురు చూస్తున్నామయ్యా మమ్మల్ని ఎప్పుడు కరుణిస్తావా దావీదు కుమారుడా దావీదు కుమారుడా కేకలేని రక్షక మమ్మల్ని కరుణించాయా మమ్మల్ని కరుణించాయా మమ్మల్ని దాటి పోడి వద్దయా మమ్మల్ని కరుణించాయా నీపై హస్తము చూపయ్యా అయ్యా నీ హస్తము మాపై చాపడయ్యా నీ కృపతో మమ్మల్ని నింపడయ్యా నీ మహిమతో మమ్మల్ని ఆవరింపచేడయ్యా హల్లెలూయా 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 బ్రతుకునా పగిలినా కడలి పాలైనలో హలలు ముంచి వేసిన ఆశలు అడగారిన కష్టకాల సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను మీదచి వెలిగడను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా కొరకై వేచినా
క్రీస్తును పోలినా ఆత్మదాహము తోడనుండి అల్లాడుచున్నానయ్యా పడిన కష్టం తప్పక ఆయన చూస్తున్నాడు, తప్పక మనల్ని కరుణిస్తాడు ఆయన, తప్పక మనల్ని నిలబెడతాడు ఆయన. 430 సంవత్సరాలు బానిసలు ఉన్న వారిని దేవుడు అంటున్నాడు, నా ప్రజలను నేను చూచాను, వారు పడిన కష్టాలను నేను చూచాను, వారు పడిన శ్రమను నేను చూచాను. ఇదిగో వాళ్లకు పాలు తేలు ప్రవహించు దేశమునకు నడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను ఈ సంవత్సరం అంటున్నాడు ఆయన. నేను వాళ్ళు నడిపిస్తాను అంటున్నాడు ఆయన, వారికి తోడుగా ఉంటానంటున్నాడు ఆయన, వారి అక్కర తీరుస్తానంటున్నాడు ఆయన, వారి ఆకలి దప్పులను అందలో నుండి తీరుస్తానంటున్నాడు ఆయన. ఆశ వల్లే మేము బ్రతుకుతున్నామయ్యా, తప్పక నీవు మమ్మల్ని నిలబెడతామని, మా జీవితంలో కార్యము జరిగిస్తామని ఈ సంవత్సరం మేము ఎదురు చూస్తున్నాము. వీడు వారిన నేల వానకై ఎదురు చూచిన చందమై మోకాలపై వేచి కన్నీల పర్యంతమై బీడువారిన నేల వానకై ఎదురు చూచిన చందమై. హల్లెలూయా. మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, చెప్తాం, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, అందరం మారనిది మరువనిది వీడనిది, అందరు నోరు తెరిచి, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది. అందరూ చప్పలు కొడుతూ దేవుని మహింపరుదాం, దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిద్దాం. స్తోత్రం. సమయం కాదు ఇది, దేవుని ఆరాధిస్తూ ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. నిజమది, ఆయన ప్రేమ మనం మర్చిపోవచ్చు, ఎన్నడూ మనల్ని మర్చిపోనిది నా యేసయ్య ప్రేమ. మనం విడిచిపెట్టేయచ్చు కానీ నా యేసయ్య ప్రేమ ఎన్నడూ నిన్ను విడిచిపోదు. మనం పడిపోతుంటే పట్టుకున్నది నా యేసయ్య ప్రేమ. స్తోత్రం. నీ ప్రేమ గొప్పదయ్యా, నీ ప్రేమను మించినది లోకంలో ఏది లేదయ్యా,
ఎంత నిన్నగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రాణము పెట్టినంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆమేన్. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. అందరూ చప్పట్లు కొడుతూ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, యేసయ్య ప్రేమ. అందరూ పైకి పాడాలి. ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది. ఆమేన్. మారనిది ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. చెప్తా అందరం, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. స్తోత్రం నిజముగా నా యేసయ్య ప్రేమ. తల్లి మరచిన, తండ్రి విడచిన, నిన్ను విడువనన్నది, నిన్ను మరువనన్నది నా యేసయ్య ప్రేమ. నీ బంధువులను విడిచిన, నీ స్నేహితులు నిన్ను విడిచిన, నీ వారే నిన్ను విడిచిన నా యేసయ్య ఎప్పుడు నిన్ను విడిచిపోడు. నా యేసయ్య ఎప్పుడు నిన్ను చేయి విడువడు. అంతము వరకు సదాకాలము నీతో ఉండువాడు నా యేసయ్యే. నిజముగా ఆయన ప్రేమ ఎంత గొప్పదయ్యా, నిజముగా ఆయన ప్రేమ ఎంత గొప్పది. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. అందరూ పాడాలి. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న. మరొకసారి, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ. అవునే సయ్యా, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, యేసయ్య ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. అందరం అందరం, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మనం పుట్టక ముందే మనల్ని ఎత్తుకున్న ప్రేమ, మనము ఎరుగక ముందే అర్పించుకున్న ప్రేమ, తన అరచేతులలో మనలను చెక్కుకున్న ప్రేమ, యదలోతుల్లో మనల్ని దాచినద ప్రేమ, ఆయన ప్రేమ ఎంత గొప్పది. చప్పట కొడుకు దేవుని స్తుతిద్దామా. ఈ ప్రేమ గొప్పదే సయ్యా. శ్రోత్ర నేను
పుట్టక ముందే నన్ను ఎందుకున్న ప్రేమ నేను ఎరుగక ముందే అర్పించుకున్న ప్రేమ నేను పుట్టక ముందే నన్ను ఎందుకున్న ప్రేమ నేను ఎరుగక ముందే అర్పించుకున్న ప్రేమ తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ ఎగలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ ఎగలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ చప్పట్లు కొడుతూ ప్రేమ యేసయ్య ప్రేమ ఆమేన్ 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 ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది మారనిది మారనిది ఆమేన్ 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 మారనిది మరువనిది వీడనిది ఓ తల్లి మరచిరగాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడచిరగాని నన్ను విడువనన్న ప్రేమ తల్లి మరచిరగాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడచిరగాని నన్ను విడువనన్న ప్రేమ నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను దాచుకున్న ప్రేమ అందరం అందరం నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ నేను కౌగిట్లో నన్ను దాచుకున్న ప్రేమ నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ ఆమేన్ 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 నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య చప్పట్లు కొడుతూ యేసయ్య ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ అందరం అందరం ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ అందరం పాడాలి ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ అందరం అందరం ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ఆమేన్ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ గ్లోరీ ఆమేన్ ప్రేమ యేసయ్య ప్రేమ 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 యేసయ్య ప్రేమ చప్పటి వరకు యేసునామని గల పొందుదామా హల్లెలూయా 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 నేను ఏడుస్తుంటే నేను ఎత్తుకున్నది నా యేసయ్య ప్రేమ నేను పడిపోతుంటే పట్టుకున్నది నా యేసయ్య ప్రేమ తన కృపలో దాచినది నా యేసయ్య ప్రేమ తన కౌగిట్లో నన్ను హత్తుకున్నది నా యేసయ్య ప్రేమ నీ ప్రేమ గొప్పదేశయ్య నీ ప్రేమ గొప్పదేశయ్య నీ ప్రేమ గొప్పదేశయ్య ఇక్కడగా చప్పటి కొడుతూ నీ బంధువుల కంటే నీ స్నేహితుల కంటే నీ వారి కంటే నా యేసయ్య నిన్ను ప్రాణము పెట్టునంతగా నా యేసయ్య నిన్ను ప్రాణము పెట్టునంతగా ఆయన నిన్ను ప్రేమించాడు అందును బట్టి చప్పటి కొడుతూ యేసయ్య నీలా ప్రేమించేవారు నీలా నన్ను పోషించేవారు నీలా నన్ను కాపాడేవారు నీలా నన్ను చేరదీసేవారు నీలా నన్ను ఎత్తుకునేవారు నీ నన్ను దొరకటం నిజమని అదృష్టవంతునయ్యా నిజమని అదృష్టవంతునయ్యా నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు తన్ని మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేను
మరచిన గాని నన్ను మరువ నన్న ప్రేమ నేను విడచిన గాని నన్ను విడువ నన్న ప్రేమ నీ పడిపోతుంటే అందరం తన కృపలో నన్ను అందరు స్వరాలు పైకెత్తి పాడాలి నీ పడిపోతుంటే నిజంగా ఆయనే కదా వల్ల కాపాడింది తన కృపలో నన్ను నేనేడుస్తుంటే ఇంకా చాలా మంది ఎంతో సంశయిస్తున్నారు దేవుడు మనపై చూపిస్తున్న ప్రేమ ఎంత గొప్పది నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ రెండు చేతులు పైకెత్తి ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ అందరు పాడాలి స్వరాలు పైకెత్తి ప్రేమ పాడగలిగినంత బిగరగా ప్రేమ ఈ ప్రేమ అథాపే ప్రేమ ప్రేమ అందరు చెప్పాలి మారనిది నా యేసయ్య ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మారని ప్రేమ మారనిది మార్పులేని ప్రేమ మరొకసారి మారనిది చేతులు పైకెత్తి ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ కేకవేండి యేసయ్య ప్రేమ యేసయ్య ప్రేమ యేసయ్య ఇంకా బిగ్గరగా ప్రేమ యేసయ్య ప్రేమ హల్లెలూయా తల్లిదండ్రుల మధ్య ఉన్న ప్రేమ అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమ బంధుమిత్రుల మధ్య ఉన్న ప్రేమ ఒకరోజు మాయమైపోతాయి భార్య భర్తల మధ్య ఉన్న ప్రేమ ఒకరోజు మాయమైపోతుంది కష్టం వచ్చినప్పుడు ఈ ప్రేమలు మనకు కనపడవు కానీ ఎప్పుడు నీతో ఉండే ప్రేమ అగాపే ప్రేమ అగాపే ప్రేమ అది నా యేసయ్య ప్రేమ అన్ని ప్రేమలు నిన్ను విడిచేసిన అన్ని ప్రేమలు నిన్ను వదిలిపెట్టేసిన నా యేసయ్య ప్రేమ ఎప్పుడు నిన్ను విడవల నువ్వు అంధకార పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినా గాఢాంధ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినా జిగటగల దొంగ ఊబిలోనికి వెళ్ళిపోయినా నా ప్రేమ నా యేసయ్య ప్రేమ అక్కడి నుండి నిన్ను పైకి నిలబెట్టింది నా యేసయ్య ప్రేమ అక్కడి నుండి చేయించి నిన్ను నిలబెట్టింది నీవు పడినప్పుడు నీ బంధువులు నీ స్నేహితులు నిన్ను చూచి నవ్వారు కానీ నా దేవుడు నిన్ను చూచి జాలి పడ్డాడు నీ గాయములను కట్టాడు నిన్ను పైకి నిలబెట్టాడు నువ్వు ఫలించాలి నువ్వు అభివృద్ధి పడాలి నువ్వు నిలబడాలి అది నా దేవుని సంకల్పం నువ్వు పడిపోతే సంతోషించాలని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు కానీ నా దేవుడు నువ్వు పడిపోకూడదు నువ్వు నిలబడాలి ఎక్కడైతే పడిపోయావో ఏ మనుషుల ముందైతే నువ్వు జారిపోయావో అక్కడే నువ్వు నిలబడి దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి అది దేవుని యొక్క సంకల్పం అది దేవుని యొక్క ఆలోచన నా యేసయ్య ప్రేమ నిన్ను నిలబెట్టబోతుంది నా యేసయ్య ప్రేమ ఎక్కడ పడిపోయావో అక్కడే నిన్ను నిలబెట్టబోతుంది నా యేసయ్య ప్రేమ ఎక్కడైతే కృంగిపోయావో అక్కడే నిన్ను నిలబెట్టబోతుంది
దేని చూచి నువ్వు సతికిల పడుతున్నావో దేనిని చూచి నువ్వు కృంగిపోతున్నావో అక్కడ నా యేసయ్య ప్రేమ నిన్ను నిలబెట్టబోతుంది నా యేసయ్య ప్రేమ నిన్ను నిలబెట్టబోతుంది ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కనువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కనువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది మీరున్న స్థలంలో కూర్చుంటారా నిలబడిన వారు దయచేసి మీరున్న స్థలంలో కూర్చోండి కన్నులు మూసుకుని పల్లవి పాడుతూ దేవుళ్ళు మనం ముందుకు వెళ్దాం దయచేసి నిలబడిన వారు మీరున్న స్థలంలో కూర్చోండి కన్నులు మూసుకుని పాడపాడుతూ మనం ముందుకు వెళ్దాం మేలులెన్ను పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా మేలులెన్ను పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన తన కరమును చాపి కృపిని వచ్చు వరకు తన కరమును చాపి కృపిని వచ్చు వరకు మేలులతో నింపి అద్భుతములు చేసి తన కరమును చాపి కృపిని వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ ఆవేదనంత తొలగించేది ప్రేమ 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 ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కనువరి ప్రేమ ఎస్ మై లార్డ్ పదములు చాలని ప్రేమ ఇది పదములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్న వారి కంటే ఇది నిన్నయైన ప్రేమ కన్న వారి కంటే ఇది నిన్నయైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి కన్నులు మూసుకుని ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకోండి దేవుడు నీ పట్ల ఎన్ని కార్యాలు చేస్తుంటే తృప్తి పరుస్తున్నారు నిజముగా ఆయన ప్రేమ నిన్ను ఎక్కడ నుండి ఎక్కడికి నిలబెట్టిందో ఆ ప్రేమ నిన్ను చేరదీసి నిన్ను ధైర్యపరిచింది ఆ ప్రేమే కదా నువ్వు చచ్చిపోవాలనుకున్న నీకు వచ్చిన సమస్యను బట్టి కానీ ఆ ప్రేమే నిన్ను ధైర్యపరిచింది ఎందుకు కలవరపడుతున్నావు నేనున్నాను నీకు నిన్ను నేను హత్తుకుంటాను నేను నీతో కూడా ఉంటాను ధైర్యపరిచింది ఆ ప్రేమే కదా కన్నులు మూసుకుని నీ ప్రేమ గొప్పదయ్యా ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ
యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు, శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమనే. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఈ లైవ్ వీక్షిస్తున్న మీకందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు. అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈ మంచి సమయంలో మీతో కూడా ఈ లైవ్లో ఇలా ప్రభుని స్తుతించి ఆయన గణపరిచే మంచి అవకాశాన్ని కృపగల దేవుడు మరొకసారి అల్పుడైన నాకు అనుగ్రహించినందుకు నేను ప్రభుని స్తుతిస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామా? ఇదిను మన ధ్యాన భాగముగా న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము మొదటి వచనం మీకోసం నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. ఇజ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీలకు అప్పగించెను. చదువుబడి లేఖనం మనందరి ఆశీర్వాదం కొరకు మన ప్రభు పంచి ఇచ్చునుగాక. ఆమేన్. ఈ న్యాయాధిపతుల గ్రంథం, ఈ గ్రంథానికి రాకమునుపు మనం ఒక్కసారి ఇజ్రాయేలీల చరిత్రను మనం చూస్తే, మోషే నాయకత్వంలో ఐగుప్తీల క్రింద బానిసలుగా బ్రతుకుతున్న ఇజ్రాయేలీల్ని దేవుడు అద్భుత రీతిలో అక్కడి నుండి విడిపించి వారి జీవితంలో అద్భుతాల వెంబడి అద్భుతాలు చేస్తూ మోషే నాయకత్వంలో 40 సంవత్సరాలు వారిని యాత్రగా దేవుడు తీసుకుని వచ్చారు. ఆ తదుపరి మోషే చనిపోయారు. ఆ బాధ్యతలు యెహోషువా మీద పడి యెహోషువా గారి నాయకత్వంలో అక్కడి నుండి వారిని పాలుతేళ్లు ప్రవహించు దేశం, వాగ్దాన దేశంలోనికి వారిని నడిపించి ఆ వాగ్దాన దేశాన్ని 12 గోత్రీకులకు పంచి ఇవ్వటానికి దేవుడు యెహోషువాను వాడుకున్నారు. చాలామంది భయంకరులు ఆ దేశాన్ని ఆక్రమించుకొని ఉన్న సమయంలో వారితో పోరాటం చేసి, వారితో భయంకరమైన యుద్ధం చేసి వారందరినీ వెళ్ళగొట్టి ఆ దేశాన్ని ఇజ్రాయేలీలకు స్వాధీనపరిచి 12 గోత్రీకులకు దాన్ని చక్కగా యెహోషువా గారి నాయకత్వంలో పంచిచ్చారు. ఆ తదుపరి యెహోషువా గారు కూడా చనిపోయారు. ఇప్పుడు ఎవరు మన మీద లీడర్, ఎవరు పరిపాలన చేస్తారు అని సతమతమైపోతూ నలిగిపోతున్న సమయంలో వారంతా కూడుకొని, మనమందరం మనలో నుండి ఒక లీడర్ని మనం పెట్టుకుందాం, రాజొద్దు మన మీద పరిపాలన చేయటానికి, దేవుడే మన మీద పరిపాలన చేయాలి, కానీ మనకంటూ ఒక వ్యక్తి కావాలి కాబట్టి మనం ఒక లీడర్ని ఎంచుకుందామంటూ వారు దేవుడు ఏర్పాటు చేసిన న్యాయాధిపతుల ద్వారా ఆ ఇజ్రాయేలీలు పరిపాలించబడ్డారండి.
దాదాపు ఎంతమంది న్యాయాధిపతులు అంటే 350 సంవత్సరాలు ఈ న్యాయాధిపతుల చరిత్ర 350 సంవత్సరాలలో 12 మంది న్యాయాధిపతులు వారిని పరిపాలన చేశారు ఈ 12 మందిలో ఒకరు స్త్రీ ఉన్నారు 11 మంది పురుషులైతే ఒకరు స్త్రీ దెబోరా ఆమె 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఇశ్రాయేలు పక్షాన అద్భుతంగా పరిపాలన చేసింది అయితే ఈ 12 మంది న్యాయాధిపతులు 12 మంది ఇజ్రాయేల్ గోత్రికులు 12 గోత్రాలు యేసుక్రీస్తుకు శిష్యులు 12 మంది శిష్యులు సరే ఏదేమైనా సరే ఇప్పుడు వీర్లో ఈ 12 మందిని రెండుగా విభజించారు 6 మంది న్యాయాధిపతుల్ని వాళ్ళని మేజర్ అంటున్నారు ఇంకొక 6 మందిని మైనర్ జడ్జెస్ అని పిలుస్తున్నారు అంటే ఈ మేజర్ జడ్జెస్ అంటే ఎవరు వాళ్ళు వాళ్ళు ఏమన్నా పెద్దోళ్ళ హైట్ ఉన్న వాళ్ళ మైనర్ అంటే వాళ్ళు ఏమన్నా పొట్టిగా ఉన్న వాళ్ళ అది కాదు మేజర్ జడ్జెస్ అంటే ఎవరంటే ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేసిన వారిని మేజర్ జడ్జెస్ అని కొంచెం 10 సంవత్సరాలల తక్కువ సంవత్సరాలు పరిపాలన చేసిన వారిని మైనర్ జడ్జెస్ అని పిలుస్తూ ఉంటారు సరే ఏదేమైనా సరే వీరిని అలా పరిపాలన చేశారు వీరిలో రొటీన్ గా ఒక సైకిల్ జరుగుతా ఉంది 7 సార్లు జరిగింది ఆ సైకిల్ 350 ఇయర్స్ లో 350 సంవత్సరాల్లో వీరిలో జరిగిన ఆ సైకిల్ ఏంటంటే ముందు వీళ్ళ పాపం చేసేవాళ్ళు దేవుని ఎదుట దేవుడు కోపం వచ్చేది ఎప్పుడైతే కోపం వచ్చిందో శాపానికి వారిని అప్పగించేవాడు ఆ శాపం కారణంగా వారి మీద క్షామం వచ్చేది అంటే కరువు వచ్చేది ఆ కరువు తట్టుకోలేక విలపించేవాళ్ళు అంటే కన్నీరుతో ఏడ్చేవాళ్ళు వాళ్ళు వారి విరాపాలను చూచి మళ్ళీ క్షేమస్థితిని దేవుడు వాళ్ళకి ఇచ్చేవాడు ఆ క్షేమస్థితిని పొందుకున్న తర్వాత అంటే మంచి పరిస్థితుల్లోకి దేవుడు వాళ్ళని తీసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ దేవుణ్ణి మర్చిపోయి శరా మామూలుగా వారు జీవిస్తూ ఉండేవారు ఇది ఒక సైకిల్గా 7 సార్లు జరిగిందండి న్యాయాధిపతుల గ్రంథంలో 7 సార్లు ఈ 350 సంవత్సరాల చరిత్రలో వాళ్ళు కోపం తెప్పించడం దేవునికి వారు పాపం చేయటం దేవునికి కోపం తెప్పించడం దేవుడి శాపం వారు అనుభవించడం దేవుని కరువు క్షామం వారి మీదకి రప్పించడం వారు విలపించి ఏడవటం ఆ తర్వాత దేవుడు మరలా వారి ప్రార్థనలు ఆలకించి క్షేమస్థితికి నడిపించటం ఆ తదుపరి దేవుణ్ణే వారు మర్చిపోవటం ఇలా 7 సార్లు జరుగుతూ ఉండేది ఆస్ట్రేలియా పోయిన సంవత్సరంలో ఫస్ట్ దెబ్బ ప్రపంచమందరూ బాగా ఉలిక్కిపడిన పెద్ద దెబ్బ ఆస్ట్రేలియాకి తగిలింది ఆస్ట్రేలియా అడవులన్నీ తగలబడిపోతూ వర్షపెట్టి తగలబడిపోతూ మరి భయంకరమైన పరిస్థితిని ఆస్ట్రేలియాలో వాళ్ళు చూచారండి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయారు ఆ పొగ లేచిపోయింది అసలు సిటీస్ కూడా దాదాపుగా దగ్గరికి వచ్చేసి ఇక సిటీస్ నాశనం అయిపోతాయి అనుకున్నారు ఈ ఆస్ట్రేలియాను ఆ పొగ వల్ల మరి ఫ్లైట్స్ కూడా కొన్నిసార్లు ఆపేశారండి చాలా దెబ్బతినేసింది ఆస్ట్రేలియా దీనికి గల కారణం ఏంటంటే క్రిస్టియన్ కంట్రీ దేవుని పిల్లలు దేవుని ప్రజలని చెప్పబడిన ఆస్ట్రేలియా ప్రజలు దేవుణ్ణి మర్చిపోయారు వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయి దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోయి దేవుడు అనే సబ్జెక్ట్ నుంచి చాలా లైట్గా తీసుకొని పాపకార్యాల్లో నిమగ్నమై ఇక వారి ఇష్టారాజ్యం ప్రవర్తిస్తూ డబ్బు సంపాదించుకోవటమే ప్రాముఖ్యం ప్రాధాన్యం అని అనుకుంటూ వారు ముందడుగులు వేస్తున్న సమయంలో దేవుడు ఆ షాక్ పంపించాడు ఎప్పుడైతే ఆ షాక్ పంపించాడు జరిగిన వాస్తవం ఏంటి చెప్పనా ఆస్ట్రేలియాలో ఉన్న చర్చిలన్నీ నిండిపోయాయండి ఆ దెబ్బ తిన్న తర్వాత ఆస్ట్రేలియా చర్చిలన్నీ నిండిపోయి అందరూ చర్చిల్లోకి వెళ్ళిపోయి ఏడుస్తూ ప్రార్థన చేసేవాళ్ళు ఆస్ట్రేలియా నాశనమైపోతుందయ్యా దీన్ని కాపాడయ్యా అని ఆస్ట్రేలియా కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఒక పక్క దాన్ని ఏమంటారంటే క్రీస్తుకు విరోధమైన కంట్రీ చైనా ఈ చైనా ప్రభుత్వం మీదకి ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు ఈ చైనా ప్రభుత్వం మీదకి వచ్చిందండి భయంకరమైన కరోనా వైరస్ ఈ కరోనా వైరస్ ప్రభావం వల్ల చచ్చిపోతున్నారు వందల కొలది జనం ఎఫెక్ట్ అయిపోతున్నారు చాలామంది కరోనా వైరస్ వచ్చేసింది అసలు చైనాకి స్టార్ట్ అయ్యి అక్కడ జనాల్ని భయభ్రాంతులు చేస్తూ ఉంటే ప్రపంచం అంతా అయ్యో అలా జరిగింది మొన్న ఆస్ట్రేలియా అలా జరిగింది ఇప్పుడు చైనా ఎలా జరుగుతుంది అని అనుకుంటూ ఉన్నారు ఆ చైనా వాళ్ళంతా క్రీస్తుకు విరోధులుగా దేవుని నమ్మిన వారిని మరి నాశనం చేస్తున్న సమయంలో దేవుడు ఆ ఉగ్రతను వారి మీద పంపించాడు ఆ పరిస్థితుల్లో అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే రోడ్ల మీద దేవుణ్ణి పాటలు పాడుతూ మోకాళ్ళుని దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ అక్కడ రోడ్డు మధ్యలో నిలబడి దేవునికి దేవుని పేరట వాక్యాలు బోధిస్తూ ఉండేవారండి అంతకుముందు అలా కనబడితే చంపేసేవాళ్ళు కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేదు గవర్నమెంట్ అధికారులు కూడా చూస్తూ అలా ప్రక్క నుండి వెళ్ళిపోతూ ఉండేవారు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఏ దేశమైతే విశ్వాసఘాతకమై ఆయన ఎదుట పాపం చేస్తుందో ఆ దేశం మీదకి ఆయన క్షామం పంపిస్తానని ఆయన ముందుగానే చెప్పారు ఆస్ట్రేలియా మీదకి అలా వచ్చింది
అలాగే చైనా మీదకి అలా వచ్చింది, ప్రపంచం ఉలిక్కిపడి సెట్రైట్ అవుతారు అనుకుంటే ప్రపంచంలో దేవుని పిల్లలని చెప్పుకుంటున్న వారు కూడా దేవుణ్ణి ఆరాధించడం దేవుణ్ణి ప్రార్థించడం అనేది ప్రక్కన పెట్టేసి ఎవరి ఇష్టారాజ్యం వాళ్ళు ప్రవర్తించడం ప్రారంభించారు. ఎవరి మట్టుకు వారు, ఎవరి ఇష్టారాజ్యం వారు ప్రవర్తిస్తూ ఎవరి మట్టుకు వారు తినటం త్రాగటం సుఖించడం ఎంజాయ్ చేస్తాం ఇలాంటి పనులు చేసేటప్పటికీ ప్రపంచ దేశాలన్నిటికీ దాదాపు ఇప్పుడు 200 దేశాల పైచిలు అమెరికా సర్వనాశనం అయిపోతుందండి. ఓ ప్రక్కన డోంట్ కేర్ అన్నాడు అమెరికా ప్రెసిడెంట్. ఆ అమెరికానే బాగా ఊపేస్తుంది, చైనా కన్నా ఎక్కువ ఊపేస్తుందండి. 50,000 కన్నా ఎక్కువ మంది చనిపోయారండి అమెరికాలో. ఆ తర్వాత ఎక్కువగా దెబ్బతినేసింది ఇటలీ, ఆ తర్వాత స్పెయిన్, ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి యూరోపియన్ కంట్రీస్, ఆ తర్వాత అలా అలా మొత్తం దెబ్బతినేస్తున్నాయి. మన భారతదేశంలో మహారాష్ట్ర బాగా దెబ్బతినేస్తుంది. ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఇలాగ మనం పరిశీలిస్తే మొత్తం ప్రపంచంలో దాదాపు 200 దేశాల పైచిలకు ఈ కరోనా వైరస్ ప్రభావం వల్ల లాక్డౌన్లోకి వెళ్ళిపోయి అల్లాడిపోతున్నారండి, అలమటించిపోతున్నారు. ఈ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఆర్థిక సంక్షోభంలో ప్రతి దేశం ఉంటుంది. భయంకరమైన లూటీలు జరగబోతున్నాయి, భయంకరమైన పరిస్థితులు ప్రపంచం చూడబోతున్నారు. ఎటుపోతుంది ఇది, ఏమైపోబోతుంది ప్రపంచానికి, ఏం కావాలి ఈ సమయంలో అంటే ప్రపంచ ప్రజలంతా దేవుని ముందు మోకరించి యేసే దేవుడని పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో ప్రపంచమంతా ఆయన ముందు మోకాళ్ళేసే మంచి రోజులో ఉన్నాం, ఆయనకి మొర్రపెట్టి ప్రార్థించే మంచి రోజులో ఉన్నాం. ఈ రోజున ప్రపంచ ప్రజలు తెలుసుకొని ఆయన వైపు చూడాలి. ఇప్పుడైనా సరే దేవుడు అదే కోరుకుంటున్నాడు అండి. ఇక్కడ మనం ఆలోచిస్తే, ఇక్కడ చూడండి మన మెయిన్ సబ్జెక్టులకు మరల వద్దాం. 6వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం మొదటి వచనంలో మనం చూస్తే ఇప్పుడు మీకు ఎక్కిద్ది చక్కగా కరెక్ట్గా మరి ఆ పిన్ పాయింట్లోకి వచ్చినట్టు ఉంటుంది. ఇజ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున, అంటే వారు పాపం చేసి విచ్చలవిడి ప్రవర్తన ప్రవర్తించి వారు దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. 7 సంవత్సరాలు అప్పగించాడంట శత్రు చేతికి. మిద్యానీయులు అంటే శత్రువులు అన్నమాట. శత్రువు తీసుకొచ్చి చక్కగా బుజ్జగించి భోజనం పెట్టి చక్కగా మన పిల్లలకు మనం ఎలా చక్కగా లాలించి ఆడించి భోజనం పెట్టి ఇచ్చేస్తాం, అలా చేస్తారు ఆ శత్రువులు. చితక్ కొట్టేస్తారు, పట్టుకొని హింస చూపిస్తారు. ఇదిగో శత్రువుల చేతికి 7 సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు అప్పగించాడండి దేవుడు. దేవుడే అప్పగించాడు తన ప్రజల్ని, దేవుడే అప్పగించాడేమో ఈ ప్రపంచాన్ని కరోనా వైరస్ చేతికి. ఈ కరోనా వైరస్ అనేది వచ్చి అదే పని చేస్తుంది, సైలెంట్ కిల్లర్ అన్నారు దీన్ని. సైలెంట్గా వచ్చేస్తుంది, అసలు అది ఎలా ఉంటుందో తెలియదండి. కళ్ళకు కనపడని ఒక భయంకరమైన శత్రువు అంటున్నారు దాన్ని. నిజంగా కళ్ళకు కనపడని భయంకరమైన శత్రువుకి అప్పగించి ఆ శత్రువు ఏం చేస్తుందంటే ప్రపంచాన్ని ఉనికించేస్తుంది, భయభ్రాంతులు చేస్తుంది. ప్రతి ఒక్కరు భయపడిపోతున్నారు కరోనా వైరస్ అనేటప్పటికీ. ఈ కరోనా వైరస్తో చూడండి ఏ విధంగా ప్రపంచం అలా ఆడిపోతుందో అలమటించిపోతుందో చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇజ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాడు. దేవుడే అప్పగించాడు. చూడరా బాబు ఇలా సంగతి చూడు కాస్త అని 7 సంవత్సరాలు నీ ఇష్టం ఏం చేసుకుంటా చేసుకో నీ ఇష్టమని దేవుడే అప్పగించాడంట. ఇప్పుడు వాళ్ళేం చేశారు, ఆ దెబ్బ తట్టుకోలేక మిద్యానీయుల చెయ్యి ఇజ్రాయేలీల మీద అబ్బా హెచ్చాయను గనికి ఆ దెబ్బ తట్టుకోలేక వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, నిలవలేక కొండలలోనూ వాగులలోనూ గుహలలోనూ దుర్గములుగా తమను సిద్ధపరచుకొని, ఒక్కసారి మనం ఆలోచిస్తే కొండల మధ్యకి వెళ్ళిపోతున్నారు, గుహల్లోకి వెళ్ళిపోతున్నారు, వాగుల్లోకి వెళ్ళిపోతున్నారు, ఇక వాళ్ళు తలదాచుకుంటున్నారు. లాక్డౌన్ అంటే అది కాదా, కరోనా వైరస్ దెబ్బకి ఎవడి గాడు లాక్డౌన్ అయిపోయాడు అంటే గుహలోకి వెళ్ళిపోయినట్టే, మన ఇంట్లోకి బయటకు రావడానికి వీల్లేదు. లాక్ అంతే, లోనికి వెళ్ళిపోవడం, లాక్ అయిపోవడం ఇంకంతే, ఇక బయటకు వచ్చే ఛాన్స్ లేదు. ప్రపంచం లాక్డౌన్ చేశాడండి దేవుడు. ప్రపంచం అంతటిని అలా తీసుకొచ్చి లాక్ చేశాడు దేవుడు. ఎవరిని వాళ్ళని గుహల్లో పెట్టేశాడు. ఏ దెబ్బరా అంటే అక్కడ చూడండి, ఆ రోజు మిద్యానీయుల దెబ్బకి ఇజ్రాయేలీలంతా లాక్డౌన్ అయ్యారు, ఇప్పుడు కరోనా దెబ్బకి ప్రపంచం అంతా లాక్డౌన్ అయిపోయారు. ఆలోచించండి, ఎందుకంటే ఆ రోజు ఇజ్రాయేల్ని దేవుడు అప్పగించాడు ఆ మిద్యానీయులకి, ఈ రోజున ప్రపంచాన్ని దేవుడు అప్పగించాడు ఈ కరోనా వైరస్కి. అందరూ లాక్డౌన్ అయిపోయారు, అందరు లోనకి వెళ్ళిపోయారు. ఆ పరిస్థితుల్లో ఏం జరిగిందో ఒక్కసారి ఇంకా కిందకు చూద్దాం మనం. అలా మనం కిందకు చూస్తే 3వ వచనం అంటాడు చూడండి, ఇజ్రాయేలీలు విత్తనములు విత్తిరి, అయితే ఆ విత్తనముల పరిస్థితి ఏమవుతుందో చూడండి, మిడతలదన్నంత విస్తారంగా వారి మీదకి వచ్చేసారంట ఈ శత్రువులు. వచ్చేసి ఏం చేశారు, నేను అలా అక్కడక్కడ చూస్తున్నాను, మీరు బైబిల్ చూస్తూ ఉండండి, భూమి పంటను పాడు చేస్తున్నారు వారు. ఒక్క గొర్రె కానీ ఒక్క ఎద్దు కానీ గాడిద కానీ జీవన సాధనమైనది ఏది మరి దేనిని కానీ ఇజ్రాయేలీలకు ఉండనీయలేదు.
చూడండి చూడండి, ఇక వారి దేన్ని ఉండనివ్వట్లా. జీవ సాధనమైన ఏది, ఒక గొర్రె కానీ, ఒక ఎద్దు కానీ, ఒక గాడిద కానీ, ఇక ఇది మంచిది అనుకునేది ఏది, వాళ్ళ పంట కానీ ఏది, ఇక వాళ్ళ చేతుల్లో ఉండనివ్వటం లేదండి. పంట పాడు చేసి విస్తారంగా మిడతల దండలా పడిపోయి వాళ్ళ మీద వాళ్ళ మొత్తం పాడు చేసి, ఇక వాళ్ళ దగ్గర అంటూ ఏమి లేకుండా మొత్తం సర్వనాశనం చేసేసి ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏ దశకు వచ్చేసారు అంటే, ఆరో వచనంలో లాస్ట్ లైన్కి వచ్చేటప్పటికి, ఇజ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు, ఏ దశకు వచ్చేసారు వాళ్ళు? మిక్కిలి హీన దశ, మిక్కిలి హీన దశ. ఈ పరిస్థితుల్లోకి వాళ్ళు వచ్చేసారు అంటే, ఈ పరిస్థితుల్లోకి వాళ్ళని తెచ్చేసారు ఆ మిద్యానీయులు. ఆ మిద్యానీయుల వలన ఈ పరిస్థితికి వచ్చేసారు. అసలు ఈ మిద్యానీయులకు ఎవరు అప్పగించారు? దేవుడు. ఎందుకు అప్పగించాడు? వారు దోషం బహుభయంకరంగా ఉంది దేవుని ఎదుట, ఆ దోష క్రియలు చూడలేక శత్రు చేతికి అప్పగించాడు. తన పిల్లోడిని అప్పగించాడు, చూడరా ఒక తడాక చూడు నేను ఒక ఈత ఏ అని. 7 సంవత్సరాలు అక్కడ అప్పగిస్తే మిక్కిలి హీన దశ, ఇప్పటికే దాదాపు దానికి దగ్గరకు వచ్చేస్తున్నాం. మిక్కిలి హీన దశ, మిక్కిలి హీన దశ. ఎందుకంటే వాళ్ళు దోచేసుకుంటున్నారు, ఒక్క గొర్రె కానీ, ఒక్క గాడిద కానీ, ఒక్క ఏది ఇక వాళ్ళ దగ్గర క్షేమకరమైన మంచిది పంట కానీ ఏది లేకుండా మొత్తం వాళ్ళ దగ్గర ఈ మిద్యానీయులు దోచేసుకుంటున్నారండి. మిక్కిలి హీన దశకి వెళ్ళిపోయారు. ఆ హీన దశకి వెళ్ళిపోయినప్పుడు దేవుణ్ణి తిట్టలేదు వాళ్ళు, దేవుణ్ణి తిట్టలేదు. ఏంటి దేవుడికి కూడా న్యాయం చేయలేదని దేవుణ్ణి తిట్టలేదు. ఆ హీన దశకు వచ్చినప్పుడు వాళ్ళ బుద్ధి తెచ్చుకొని లెంపలేసుకొని దేవుని ముందు మోకరించి వాళ్ళు ఏం చేశారు చూడండి, వారు యెహోవాకు మొర్రపెట్టిరి అనే మాట మనం చూస్తాం. మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఇది ఒక మంచి కార్యం చేశారు వాళ్ళు. హీన దశకు వచ్చినప్పుడు, ఇలాంటి భయంకరమైన పరిస్థితికి వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని కూడా యెహోవాకు మనం మొర్రపెట్టాలి, యెహోవాకు మనం మొర్రపెట్టాలి. మనం మొర్రపెడితే మన మొరలు ఆలకించే దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. కనుక ఈ సమయంలో మన అందరము చేయాల్సిన మన తక్షణ కర్తవ్యం ఏంటంటే, ఈ పరిస్థితిని మార్చాలంటే మార్చగలిగిన వాడు ఆయన ఒక్కడేనండి. ఈ సమస్య నుండి మనకు విడుదల ఇవ్వగలిగిన వాడు ఆయన ఒక్కడేనండి. ఈ వ్యాధిని తీసివేయగలిగిన వాడు ఆయన ఒక్కడే. లాక్డౌన్ పెట్టారు, ఏం చేయగలుగుతున్నారు చెప్పండి? మరి ఎక్కువ అవుతున్నాయి, రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి సంఖ్య, రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. ఏం చేయగలుగుతున్నారు? ఎవరు ఆపలేకపోతున్నారు, మెంటల్ ఎక్కిపోతుంది ఎవరికి వాళ్ళు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సమావేశాలు వేసుకొని దాని గురించి ఆలోచిస్తున్నారు. ఏం చేద్దాం, ఇంకేం చేయాలి, మనం ఇంకేం చేయాలి? చేయాల్సిందంతా చేస్తున్నారు పాపం గవర్నమెంట్, వాళ్ళకి అంతు చిత్తతో చిక్కనివ్వడం లేదు. దీన్ని ఆపలే అదుపు చేయలేకపోతున్నారండి, ఎవరు తరం కావడం లేదు. దీన్ని తీసేయాలంటే గవర్నమెంట్ వారు తీసేయలేరు, డాక్టర్స్ తీసేయలేరు. వాళ్ళు దీని నుండి కాపాడటానికి ఏదో ప్రయత్నం చేస్తున్నారు, అంతే. ఎక్కువ అవుతుంది, మీరు చూస్తున్నారు ప్రస్తుతానికి ఇంకెక్కువ అవుతుంది. ఈ సమయంలో మనం చేయాల్సిన పని, దీన్ని తీసేయగలిగిన వాడు ఆయనే, ఇది లేకుండా చేయగలిగిన వాడు ఆయనే. కనుక ఆయన పాదాల దగ్గర మోకాళ్ళేసి మొర్రపెట్టే రైట్ టైంలో మనం ఉన్నామండి. అందరూ మొర్రపెట్టాలి, అయ్యా దయచేసి అయ్యా క్షమించయ్యా, బుద్ధి గడ్డి తిందయ్యా, ఏదో నిన్ను అశ్రద్ధ చేశానయ్యా, భక్తిని అశ్రద్ధ చేశాను, గుడిని అశ్రద్ధ చేశాను, సన్నిధిని అశ్రద్ధ చేశాను, అయ్యా నీకు ఇష్టం లేని పనులు చేశాను, క్షమించయ్యా అని ప్రభు పాదాల మీద పడిపోయి మొర్రపెట్టాలి. మొర్రపెట్టడం అంటే ప్రార్థన చేయటం రెండు ఒకటేనా? ప్రార్థన చేయటం వేరు, మొర్రపెట్టడం వేరు. పిల్లోడు మనల్ని అడిగినప్పుడు మనం వాడికి ఇవ్వలేదు అనుకోండి, మామూలుగా అడుగుతాడు, అది ప్రార్థన. ఇవ్వలేదు, ఇక ఏడుస్తూ కింద పడి దొల్లి మళ్ళీ అడుగుతాడు, అది మొర్ర అన్నమాట. ఇప్పుడు దేవుడి దగ్గర మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రార్థిస్తున్నాం అవట్ల మొర్ర పెట్టడం స్టార్ట్ చేద్దాం. ఇక దొల్లి అడుగుదాం, ఇక ఆయన పాదాల దగ్గర పట్టుకొని ఏడుద్దాం. అయ్యా ఈ పరిస్థితిని మార్చగలిగినాడు నువ్వు ఒక్కడవేనయ్యా, అయ్యా ఈ వ్యాధిని తీసేయగలిగిన ఆయన తీసేశాడు అనుకోండి, ఇక లాక్డౌన్తో పనే ఉందండి. లాక్డౌన్లు మాత్రం ఆపగలుగుతున్నాయా చెప్పండి? ఆయన తీసేస్తే, దీన్ని తీయగలిగిన వాడు ఆయనే. ఆయన తీసేశాడు అనుకోండి, మొత్తం ప్రపంచంలో ఒక్కసారి అలా వెళ్ళిపోగలం. ఒక్కసారి వచ్చేసేసి ఈ కప్పలన్నీ పడిపోయాయి ఐగుప్తీల ఇళ్లలో, ప్రార్థన చేసి ఈ కప్పలన్నీ ఎలా వచ్చినాయి అలా వెళ్ళిపోయాయి. ఒక్కసారి పేలొచ్చి పడిపోయాయి, ఆ పేలన్నీ మళ్ళీ ప్రార్థన మొత్తం వెళ్ళిపోయాయి. 10 తెగుళ్ళు ఐగుప్తీల మీదకి వచ్చినాయి. మీ అందరికీ తెలుసు, నిర్గమకాండంలో మీరు చదువుకోండి, 14వ అధ్యాయం ముందు ఉన్నాయి ఈ అన్నీ. అయితే ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఈ 10 తెగుళ్ళు, ఈ ఇందులో 9 తెగుళ్ళు వచ్చిన ప్రతి తెగుళ్ళను ప్రార్థనతోనే పోయినాయి. వచ్చేవి మళ్ళీ మోషే వచ్చి నిలబడి మళ్ళీ మొర పెడితే ఆ తెగుళ్ళన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాయి. ఈ రోజున ఉన్న ఈ తెగులు వెనక్కి వెళ్ళాలంటే అది ప్రార్థన వల్లే సాధ్యం. అది మనందరం మొర పెట్టాలి, మన తక్షణ కర్తవ్యం.
అది అందరికీ చెప్పండి, క్రైస్తవులకు కానీ క్రైస్తవేతరులకు కానీ చెప్పండి. ఈ టైంలో మనం చేయాల్సిన పని మనం మొర్ర పెట్టాలి, దేవునికి మొర్ర పెట్టాలి. ఆయనకు మొర్ర పెడితే తెగులు తీసేస్తాడు. ఈ తెగులు తీయగలిగిన వాడు ఆయనే. ఈ తెగులు ఆయన తీస్తే మళ్ళీ పరిస్థితులన్నీ సెట్రైట్ అయిపోతాయి, మళ్ళీ అన్ని సెట్రైట్ అయిపోతాయి. కనుక ఈ సమయంలో మనం ఆయనకు మొర్ర పెడదాం. సరే, ఈ పరిస్థితుల్లో వారు మొర్ర పెడుతూ ఉండగా దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు బయలుదేరి గిద్యోన్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడండి. ఈ గిద్యోను దగ్గరికి దేవుడు వెళ్ళిన ఆ సబ్జెక్టును గురించి మీరు చూడాలంటే 11వ వచనం కానుండి గిద్యోను దగ్గరికి వెళ్ళిన సందర్భాన్ని మనం చూస్తాం. గిద్యోను దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి గిద్యోనికి 12వ వచనంలో కనబడి అంటాడు, పరాక్రమపు గల బలాఢ్యుడా, ఏంటి నువ్వు ఇక్కడ దాక్కున్నావులే, యెహోవా నీకు తోడై ఉన్నాడని. వెంటనే అతడు అంటాడు, నిజంగా యెహోవా మాకు తోడుంటే ఇంత ఘోరం ఎందుకు జరిగింది, మాకు ఇంత భయంకరమైన పరిస్థితి మాకు ఎందుకు వచ్చినాయి, శత్రువుల చేతికి మమ్మల్ని ఎందుకు అప్పగించా, ఈ పరిస్థితి మాకు ఎందుకు వచ్చినాయి అని ఏడుస్తాడు. వెంటనే అంటాడు, వాళ్ళ చేతుల్లో నుండి విడిపించడానికే నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నానులే. ఈ రోజున ఆ శత్రువైన కరోనా వైరస్ నుండి ప్రపంచాన్ని బయట పెట్టడానికి ఇదిగో ఈ లైవ్ చూస్తున్న మనల్ని దేవుడు ఎంచుకున్నాడు. మనం ఆయన పాదాల దగ్గర మొర్ర పెడితే, మనం మొర్ర పెడితే ఆ కరోనా వైరస్ను దూరపరుస్తాడు దేవుడు. ప్రపంచానికి, దేశానికి, ప్రపంచానికి విడుదలిస్తాడండి కరోనా వైరస్ నుండి. కనుక ఇదిగో ఆ రోజున అక్కడ గిద్యోన్ని ఎంచుకున్నాడు, ఈ రోజున లైవ్ వీక్షిస్తున్న మిమ్మల్ని, నన్ను, మనల్ని ఎంచుకున్నాడు. మన బాధ్యత ఏంటంటే మనం మొర్ర పెట్టాలి ఆయన పాదాల దగ్గర, మనం మొర్ర పెట్టాలి. అది మన పాపం అయితే మనం ఒప్పుకోవాలి, లేదు ఇతరుల పాపమైనా సరే వారి తరపున మేము ఒప్పుకుంటున్నామయ్యా, దయచేసి కరోనా వైరస్ తొలగించండియ్యా అని వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. ఎప్పుడైతే ఎలా మొర్ర పెట్టాడో ఇప్పుడు దేవుడు అంటాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను లే, నువ్వు నాతో కూడా బయలుదేరు. దానికి అయ్యా నేను బయలుదేరతాను కానీ నేనే ఏ పాటి వాడిని అయ్యా, తను తను తగ్గించుకున్నా, నేను మనుష్య గోత్రీకుణ్ణి, ఆ మనుష్య గోత్రంలో కూడా నేను ఎలాంటి వాడిని అంటే నా గోత్రం ఎంతో అల్పమైనది, మనుష్యలో కూడా చాలా అల్పమైనది నాది. అందుమాత్రమే కాదు ఆ గోత్రంలో కూడా, అల్పమైన గోత్రంలో నేను కనిష్ఠుణ్ణి, నేను చాలా అల్పుణ్ణి, నేను ఏ పాట వాడిని, ఇంకెవరినన్నా నాకన్నా గ్రేట్ ఉన్నవాడిని చూసుకో. మీరు అనుకోవచ్చు నేను ప్రార్థన చేస్తే పని అయిద్దా, నేను ప్రార్థన చేస్తే కరోనా తొలగిపోద్దా, ఇంత ప్రపంచాన్ని ఉనికిస్తున్న కరోనా వైరస్ నేను ప్రార్థన చేస్తే తొలగిపోద్దా. ఆయన అంటున్నాడు, ఆయన అలాగే తగ్గించుకో, నా వల్ల ప్రార్థన చేస్తే పని అయిద్దా, ఎస్ అయ్యిద్ది అంటున్నాడు. నీతో నేనున్నాను, నీ పక్షాన నేనున్నాను, కమాన్ నేను నీతో వస్తున్నాను లే. దేవుడు అతనితో మాట్లాడాడండి, హల్లెలూయా. ఎప్పుడైతే అలా అన్నాడో అతనితో దేవుడు మాట్లాడాడు. మాట్లాడుతూ అంటాడు చూడండి ఒక్క మాట, 16 వచ్చిన మిమ్మల్ని బలపరచడానికి అంటున్నాను, నేను నీకు తోడై ఉందును గనక ఒక్క మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నువ్వు హతం చేస్తావు. అబ్బాబ్బా, లక్షల మంది ఉన్న మిద్యానీయుల్ని ఒక్కడిని చంపేసినట్టు నువ్వు చంపేస్తావు. వండర్ఫుల్ కదండి. ఆ ఒక్కడు అలా చేయగలగడానికి కారణం ఏంటి? నేను నీకు తోడుగా వస్తున్నాను, నేను నీకు తోడుగా వస్తున్నాను కాబట్టి ఒక్క మనిషిని చంపేటట్టు అందరూ చంపేస్తావు. ఇప్పుడు కరోనా వైరస్ విషయంలో కూడా ప్రభు పేట చెప్తున్నాను, మీరు మోకరించండి, మనందరం మోకరిద్దాం, దేవుడు మనకు తోడున్నాడు. ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న ఈ కరోనా వైరస్ను దేవుడు తీసేయబోతున్నాడు. చప్పట్లు కొట్టి మనందరం ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా మనం పరిశీలిస్తే ఇప్పుడు ఆయన అంటాడు, అయితే నాకు ఒక సూచన కావాలి, నువ్వు నా పక్షా నుండి నాతో కూడా వచ్చి నువ్వు నాకు విజయం ఇస్తావని అనటానికి ఒక సూచన నాకు కావాలి, ఆ సూచన నాకు చూపిస్తావా అని అడిగాడు. అయితే ఏంటి ఆ సూచన అన్నాడు. నువ్వు దేవుని దూతవే, నువ్వు నా పక్షాన ఉంటానన్నావు, అయితే నీకు ఒక మాట నేను సెలవిస్తున్నాను, నేను నా ఇంట్లోకి వెళ్ళి నీకోసం ఒక మేకపిల్లని, అంతమాత్రమే కాదు నీకోసం కొన్ని పక్ష్యాన్ని, పొంగని పక్ష్యాల్ని, వాటిని తీసుకొని నేను నీ దగ్గరికి రాబోతున్నాను, నేను నీ దగ్గరికి రాబోతున్నాను, నేను వచ్చే వరకు దయచేసి ఇక్కడే ఉండు, నువ్వు నేను వచ్చే వరకు దయచేసి ఇక్కడే ఉండు, ఆ ఉండు, ఉంటాను నేను ఇక్కడే, నా వెళ్ళిరా అన్నాడండి. సరే బయలుదేరాడండి. బయలుదేరి ఇక లోనికి వెళ్ళి ఒక చక్కని మేకపిల్లను చక్కగా దాన్ని వధించి ఆ మాంసాన్ని తీసుకొని అది ఒక బుట్టలో వేసుకొని, అంత మాత్రమే కాదు పొంగని కొన్ని భక్ష్యాలను తీసుకొని అవి బుట్టలో వేసుకొని తీసుకొని వచ్చి, ఇదిగోనయ్యా ఇదిగో వీటిని స్వీకరించి అన్నాడండి. ఎప్పుడైతే వాటిని ఇచ్చాడో అక్కడ జరిగిన పని ఏంటో చెప్పనా, వాటిని తీసుకున్న తర్వాత వాటిని తీసుకొని ఆయన ఏమంటాడంటే, అవి ఆ బండ మీద పెట్టయ్యా, అక్కడ ఉంది కదా ఆ బండ మీద పెట్టి వాటిని అన్నాడు. సరే ఆ బండ మీద అలా పెట్టాడండి. ఆయన చేతిలో కర్ర ఉంది, ఆ కర్రను ఆ బండ మీద ఆ పసు ఆ బలి బేట మీద ఉన్న ఎప్పుడైతే ఆ పొంగని భక్ష్యం మీద లేకపోతే ఆ మేకపిల్ల మాంసం మీద ఎప్పుడైతే పెట్టాడో రాయిలో నుండి మంటొచ్చి మొత్తం ఆ పొంగని ఆ భక్ష్యాన్ని తర్వాత ఆ మేకపిల్లను మొత్తాన్ని వధించి మొత్తం బూడిదైపోయినాయండి. మరుక్షణంలో మాయమైపోయాడు ఆయన.
అమ్మో నిజంగా దేవుడు ఉన్నాడు ఇక్కడ, నిజంగా నేను దేవుణ్ణి కన్నులారా చూచాను అని ఎంతో అత్యానంద భరితుడైపోయాడండి, ఎంతో సంతోషించాడు. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇది దేవుడు చూపించిన సూచన. ఆ సూచన చూపించిన తర్వాత మనం ఆలోచిస్తే ఆ తర్వాత వచ్చిన మీరు 25వ వచనం కానుండి 32వ వచనం వరకు మీరు చూసుకోండి, టైం అయిపోతుంది కాబట్టి నేను త్వర త్వరగా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. అక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే ఇక ఆ సూచన దేవుడు చూపించిన తర్వాత, ఓకే లార్డ్ ఇప్పుడు నీకు ఒక బలిపీఠం నేను కడతాను, బలిపీఠం కట్టే ముందు నువ్వు పని చేయాలి, నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠం ముందు పడగొట్టేయాలి. ఆ తర్వాత నువ్వు చేయాల్సిన పని అదిగో అక్కడ దేవతా స్తంభం ఒకటి ఉంది దాన్ని నరికి పడేయాలి. 25వ వచనంలో మనం చూస్తాం నరికి పడేయాలి. ఆ తర్వాత బలిపీఠం కట్టు, ఆ బలిపీఠం కట్టి దాని మీద కోడెను వధించి దాని మీద వేయి అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆ మాట అన్న తర్వాత అతడు చేసిన పని ఏంటంటే ఆ రాత్రి, ఎందుకంటే పగలెట్టండి కార్యక్రమాలు చేస్తే మొత్తం ఊర్లో ఒక రెవల్యూషన్ వచ్చేస్తుంది. బలిపీఠం బయలుదేవత బలిపీఠాన్ని పడగొట్టాడు అనుకోండి, అక్కడ దేవతా స్తంభం ఉంది ఆ స్తంభాన్ని నరికేశాడు అనుకోండి, మొత్తం రెవల్యూషన్ వచ్చి ఏం చంపేస్తారు. అలాంటి పరిస్థితులు పగలు చేయకుండా రాత్రి అయిన తర్వాత ఎక్కడో అక్కడ పడుకున్న తర్వాత ఆ బలిపీఠాన్ని పగలగొట్టేశాడండి, ఆ దేవతా స్తంభాన్ని పడగొట్టేశాడండి, యెహోవా పేరట బలిపీఠం కట్టాడండి. అక్కడ దేవుడు కోరిన ఆ బలిపశువుని వధించి, ఆ బలిపశువును వధించి దేవా స్వీకరించి అన్నాడు. బలిని దేవుడు స్వీకరించాడు. అది అయిపోయిన తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, నేను అంతా చెప్పడానికి అంత సమయం లేదు. కానీ 37వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి 37వ వచనం నుండి ఆ ఆఖరి 40వ వచనం వరకు ఉన్న ఆ సంగతిని మనం గమనిస్తే అక్కడ ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఈయన మళ్ళీ ఒక సూచన అడుగుతాడు, దేవా నిజంగా నువ్వు నా పక్షాన్ని వచ్చి నాతో కూడా నువ్వు వచ్చి మిద్యానీయుల పైన నాకు గొప్ప విజయం ఇస్తాను అంటానికి నాకు మరొక నిదర్శనం దయచేసి చూపించాయా అన్నాడు. ఓకే ఏం చూపించమంటావు, నా దగ్గర ఉన్న గుర్రపుచ్చును ఈ రోజున నేను బయట నేల మీద నేను పరుస్తా, ఆ నేల మీద నేను పరిచి లోనికి వచ్చి నేను పడుకుంటా పొద్దున్నే చూసేటప్పటికి గుర్రపుచ్చు అంతా ముద్ద ముద్ద అయిపోవాలి, ఆ నేల అంతా పొడి పొడిగా ఉండాలి, అప్పుడు నేను నమ్ముతాను నువ్వు నా పక్షాన్ని వచ్చి ఇజ్రాయేలీలకు విజయం ఇస్తావని. ఓకే కానీ గుర్రపుచ్చు పరిచాడు, పండుకున్నాడు, వచ్చి తెల్లారికి మొత్తం గొర్రెబొచ్చు అంతా ముద్ద ముద్ద అయిపోయింది, బయట అంతా పొడి పొడిగా ఉంది. థ్యాంక్ యూ లార్డ్ అన్నాడు, దాన్ని తీసి పిండితే బకెట్ నిండా వచ్చిన పాత్ర నిండా. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అయ్యా కోపం తెచ్చుకోద్దా, ఇంకొకసారి నేను శోధిస్తాను, ఇంకొకసారి సూచన చూపి ఈసారి నేనేం చేస్తానంటే సేమ్ టు సేమ్ ఇలాగే గొర్రెబొచ్చు బయట పెడతాను, చుట్టూ అంతా తడిసిపోవాలి, ఆ గొర్రెబొచ్చు మాత్రం పొడి పొడిగా ఉండాలి. అలా ఉంటే నువ్వు నిజంగా నా పక్షాన్ని వచ్చి జయమిస్తావని నేను నమ్ముతానయ్యా అన్నాడు. నిజంగానే ఓకే అన్నాడు దేవుడు. తెల్లారికి నిజంగానే అలాగే చుట్టూ అంతా ముద్ద ముద్ద అయిపోయింది, అది మాత్రం పొడి పొడిగా ఉంది. థ్యాంక్ యూ లార్డ్, ఇప్పుడు చెప్పయ్యా నువ్వు ఎలా చెప్తే అలా యుగ్గానికి నేను వెళతాను, నేను నీతో పాటు నువ్వు ఎలా చెప్తే అలా యుగ్గానికి వస్తాను అన్నాడు. దేవుడు అన్నాడు ఓకే. ఎంతమంది ఉన్నారయ్యా? 32,000 మంది ఉన్నారు. ఇందులో పిరికొలతో నేను రానయ్యా అన్నాడు. అవునా ప్రభా, ఏం చేయమంటావు? నువ్వు నిలబడి పిరికొలు ఎవరున్నారు వెళ్ళిపోనరా అను. అలాగే ప్రభా, అరే పిరికొలు వెళ్ళిపోనరా అన్నాడు. 22,000 మంది వెళ్ళిపోయారు. ప్రభా ఇప్పుడు బయలుదేరదామా? నో నో నో, ఇందుకో బద్దకస్తులు ఉన్నారు, ఈ బద్దకస్తులతో నేను రానన్నాడు. మరి ఏం చేయమంటావయ్యా? వీళ్ళందరూ నీళ్ళు తాగించు, చక్కగా కిందకు వంగి దోషులతో తీసుకొని అలా గతికిన వాళ్ళందరిని పక్కన పెట్టు, అలా కాకుండా దాంట్లో తలకాయ పెట్టి గతికిన వాళ్ళు ఇంకో పక్కన పెట్టు అన్నాడు. అలా వాళ్ళని వీళ్ళని చూశాడండి, వీళ్ళేమో చక్కగా ఒళ్ళు వంచి దోషులతో తీసుకొని గతికిన వాళ్ళు 300 మంది ఉన్నారు, మిగతా వాళ్ళేమో 9,700 మంది, ఆ 9,700 మంది కూడా పంపించే అన్నాడు. 32,000 మంది వస్తే ఇప్పుడు 300 మంది మిగిలారు. ప్రభువా ఏం చేయమంటావు? ఏ 300 మంది నాన్న వస్తావా? ఓకే ఇప్పుడు బయలుదేరుతున్నా, ఈ ఆయుధాలు ఇవ్వు నువ్వు అన్నాడు. ఏంటి ఆయుధం అంటే కొండ ఇవ్వు అన్నాడు. దీని మీద వ్యాఖ్యానం ఉంది కానీ తర్వాత చెప్తాను. తర్వాత బోర్ ఇవ్వు అన్నాడు, తర్వాత దివిటి అన్నాడు. నేను చెప్పిన సెంటర్కి వెళ్ళి ఆ కొండను పగలగొట్టి ఆ బోర్ నూతో దివిటి పైకెత్తమాను, నేను జయమిస్తాను అన్నాడు. నిజంగానే దేవుడు చెప్పిన సెంటర్కి వెళ్ళి వెళ్ళారండి, వెళ్ళి ఆ కొండను పగలగొట్టారు ఈ 300 మంది, ఆ బోర్లు ఊదారు, ఆ దివిటి అలా పైకెత్తారు. జరిగిన కార్యం ఏంటంటే వచ్చిన శత్రువులలో ఒక్కడు కూడా మేలకుండా ఆ బోర శబ్దానికి, ఆ కొండ పలిగిన శబ్దానికి ఒక్కసారి వాళ్ళు గలిపిలేపే పక్కనున్న వాడు శత్రువు అనుకొని వాళ్ళలో వాడు పొడి చేసుకొని మొత్తం వచ్చిన శత్రువులంతా చచ్చిపోయారండి. వెళ్ళిన 300 మందిలో ఒక్కడికి కూడా చిన్ని దెబ్బ తగలకుండా వాళ్ళంతా అద్భుతమైన విజయం పొందారు. అలా మిద్యానీయుల పైన దేవుడు జయమిచ్చాడు. మన దేవుడు ఈ కరోనా వైరస్ పైన కూడా దేవుడు అలాంటి విజయాన్ని మనకి ఇవ్వబోతున్నాడు ఖచ్చితంగా. ఆ విజయం మనం పొందాలంటే మనం చేయాల్సిన స్ట్రాటజీ మరొక్కసారి మీకు నేను గుర్తు చేసి నేను ముగించేస్తాను. స్ట్రాటజీ ఏంటి? ఫస్ట్ చెప్పాను మనం మొర్ర పెట్టాలి, అది మన బాధ్యత. రెండోది మీకు చెప్పాను అదేంటంటే దేవుడికి ఇష్టం లేని ఆ బయలు అన్నాను చూడండి, ఆ బయలుదేవత బలిపేటాన్ని ఆ దేవతా స్తంభాలు ఈ పడగొట్టి అంటే దేవుడికి ఇష్టం లేని పనులన్నీ చేయటం మానేయాలి. ఇది మనం చేయాల్సిన రెండో పని. మొదటిది ఆయనకి మొర్ర పెట్టాలి, రెండవది ఆయనకి ఇష్టం లేని పనులన్నీ మానేయాలి.
మూడోది మనం చేయాల్సిన పని బలిపీఠం కట్టాలి. అంటే ప్రార్థనా జీవితాన్ని ఆరంభించాలి. ఇక దేవుని సన్నిధిలో స్తుతించడం, దేవుని సన్నిధిలో వాక్య ధ్యానించడం, దేవుని సన్నిధిలో ఇక క్రమశిక్షణతో భక్తి చేయడం, ఇది బలిపీఠం కట్టడం అంటే అది ప్రారంభించాలి. ఇక నాలుగోది ఏం చేయాలి అంటే భయాల ఆందోళనని పక్కన పెట్టిన ఆ దేవుడు ఉన్నాడు, ఏదొచ్చినా ఆయన నన్ను ఆయనే చూసుకుంటాడు, జయమిస్తాడు అని ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే భయస్థులతో రాడు ఆయన. ఇక తర్వాత ఐదోది ఏంటంటే బద్ధకంగా ఉండకూడదు. బద్ధకాన్ని విడిచి మనందరం రోషం కలిగి ప్రార్థన చేద్దాం, రోషం కలిగి ప్రార్థన చేద్దాం. ఇక ఆరవది దేవుడు చెప్పిన స్ట్రాటజీ ప్రకారం యుగ్గానికి వెళదాం. అంటే చూడండి, దేవుడు చెప్పిన స్ట్రాటజీ ప్రకారం వారు వెళ్ళారండి. కొండలు పట్టుకుని వెళ్ళమంటే అలాగే వెళ్ళారు, బోర్లోదమంటే అలాగే ఊదారు. దేవుడు ఏం చేయమంటే అదే చేశారు. దేవుడు చెప్పినట్టుగా చేయటం మనం తీర్మానం చేసుకుందాం. ఆరు పనులు మనం చేస్తే, ఎందుకంటే మనం పుట్టింది ఆరో రోజున దేవుడు మనల్ని కలగజేశాడు. మన సంఖ్య ఆరు. దేవుడు మనకి ఈ ఆరు బాధ్యతలు మనకి ఇచ్చాడు. ఏడో పని ఆయన చూసుకుంటాడు. విజయం ఇవ్వటం ఖచ్చితంగా మనకు విజయం ఇస్తాడు. ఈ కరోనా వైరస్ పైన మన దేవుడు మనకందరికీ విజయం ఇచ్చునుగాక. అందులో మనం పాత్రల మగునుగాక. చప్పట్లు కొడుతూ మనందరం గొప్ప దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. విత్తబడి నీ వాక్యం మనందరి జీవితాల్లో నిలిచి ఫలించినట్లు, ఈ వాక్య ప్రకారం మనందరం జీవించే భాగ్యం కృపగల దేవుడు మనందరికీ ప్రసాదించునట్లు. మనం చేయాల్సిన పని, అసలు ఈ కరోనా వైరస్ ఎందుకు వచ్చింది, ఎందుకు ఇంత భయభ్రాంతులు చేసి ఎందుకు ఇంత నాశనం చేస్తుంది ప్రపంచాన్ని, నేను మీకు చెప్పాను. మిద్యానీయులు దేవునికి వ్యతిరేకులై దోషులైనప్పుడు దేవుడే వాళ్ళని అప్పగించాడు. 7 సంవత్సరాలు శత్రువుల చేతికి అప్పగించాడు ఇజ్రాయేలీని. ఈ రోజున ప్రపంచాన్ని కరోనా వైరస్ చేతికి అప్పగించాడు. ఈ కరోనా వైరస్ ఏం చేస్తుందో మనం విన్నాం. ఈ సమయంలో మనం చేయాల్సిన పని ఏంటి, మనం ఆయనకు మొర్ర పెట్టాలి. మనం ఆయనకు మొర్ర పెట్టాలయ్యా, ఇది తొలగించయ్యా. ఎందుకంటే తొలగించగలిగిన వాడు ఆయనే. మొర్ర పెట్టాలి, తొలగించమని. మొర్ర పెట్టే మనం దేవునికి ఇష్టం లేని పనులు చేయటం మానేయాలి, దేవునికి ఇష్టం లేని తీసేయాలి. మనం చేయాల్సిన మూడో పని బలిపీఠం కట్టాలి. అంటే ప్రార్థనా జీవితం ఆరంభించాలి. ఇక స్తుతించడం, వాక్య ధ్యానం చేయటం, ప్రార్థన చేయటం, ఈ బలిపీఠాన్ని కట్టాలి మనం ఆరంభించాలి. ఆ శక్తితో మనం భక్తి చేయాలి, బద్ధకం వేడాలి. ఇక ఆరవది దేవుడు చెప్పిన ప్రకారం మనం చేయాలి. దేవుడు చెప్పిన ప్రకారం మనం చేయాలి. అలా చేయడానికి ఒక తీర్మానం చేసుకుందాం. అలా చేయడానికి ఒక తీర్మానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందరు ప్రభు సన్నిధిలో మంచి తీర్మానం చేసుకోండి. మనం ఈ ఆరు పనులు చేయగలిగితే దేవుడు ఏదో పని చేస్తారు, గొప్ప విజయాన్ని మనకిస్తారు. కనుక దేవుని సన్నిధిలో మనం ఈ ఆరు పనులు చేయడానికి ఒక తీర్మానం చేసుకుందాం. విత్తబడి నీ వాక్యం మనందరి జీవితాల్లో నిలిచి ఫలించాలని, ఈ ప్రకారం మనం చేయగలిగే కృపను కృపగల దేవుడు మనకి ఇవ్వాలని దయచేసి అందరూ ప్రార్థన చేయండి. దయచేసి అందరూ ప్రార్థన చేయండి. పాస్టర్ గారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. కృపగల దేవుని వైపు అందరం చూద్దాం. కృపగల దేవుని వైపు అందరం చూద్దాం. ప్రార్థన చేద్దాం. ఇంతవరకు ఎత్తువంటి వాక్యాన్ని దేవుడు మనలో ఫలింపచేశారని ఖచ్చితంగా వాక్యానుసారముగా దేవుడు మనందరితో మాట్లాడారు. ఇసయా, నీ సన్నిధిలో మొరపెట్టే వారముగా మేముంటకు సహాయం దయచేయండి. మా పాపాలని సమస్తమును మేము ఒప్పుకొని విడిచిపెట్టుటకు సహాయం దయచేయండి అంటూ ప్రార్థన చేద్దాం. కృపగల దేవుడు తన కార్యమును జరిగించి ఈ కరోనా వైరస్ నుంచి దేవుడు మనందరినీ తప్పించబోతున్నాడు, మనకు విడుదలవ్వబోతున్నారు. ఏ ఒక్క వైరస్కి అయితే మనం భయపడుతున్నామో మన దేవుడు మనకు తోడుగా ఉండి భయపడద్దని సెలవిస్తున్నారు. అటువంటి కృపగలటువంటి దేవా, మనందరికీ అటువంటి భాగ్యాన్ని దయచేయండి. క్రైస్తవ లోకమంతా కూడా ప్రభు నీ సన్నిధిలో మొరపెట్టే బిడలుగా, ప్రార్థించే బిడలుగా ప్రభు మేముంటకు సహాయం దయచేయమంటూ ప్రార్థన చేద్దాం. మన సంఘాల కొరకు ప్రార్థన చేద్దాం, మన దేశము కొరకు ప్రార్థన చేద్దాం, మన రాష్ట్రం కొరకు, ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేద్దాం, మన విజయవాడ పట్టణము కొరకు ప్రార్థన చేద్దాం. పరిసర ప్రాంతాలను దేవుడు తన కృపతో నింపాలని ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క అగ్ని చేత కరోనా వైరస్ని కాల్చివేయాలని ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ వైరస్ నువ్వు పంపించిందేనయ్యా, నీ యొక్క ఉగ్రతే ప్రభు. ఈ యొక్క ఉగ్రత బారి నుండి మమ్మల్ని తప్పించండి అయ్యా, తప్పించండి ప్రభు. నీకు మొరపెడుచున్నామయ్యా, ఏకీపించి అడుగుచున్నాం. దయచేసి ప్రభు ఇంకెవ్వరికి కూడా ఈ వైరస్ సోకుండా ఉన్నట్లు ప్రభు మీరు సహాయం దయచేయమంటూ ప్రార్థన చేద్దాం. చిట్నార్ సంఘం కొరకు ప్రార్థన చేద్దాం. అక్కడున్నటువంటి విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేద్దాం. కృష్ణలంక సంఘం కొరకు, అక్కడున్నటువంటి విశ్వాస బృందం కొరకు ప్రార్థన చేద్దాం. పడమడ సంఘం కొరకు, అక్కడున్నటువంటి విశ్వాస బృందం కొరకు ప్రార్థన చేద్దాం.
మూడు సంఘాలు ఉన్న ప్రతి ఒక్క బిడ చుట్టూ కంచి వేయాలని, బ్రాంచ్ సంఘాల కొరకు, నిమ్మతోట సంఘము కొరకు, అలాగే బొగ్గులైన సంఘము కొరకు, రాజరాశిపేట సంఘము కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువా సహాయము దయచేయండి, కృప చూపించండి అయ్యా. అయ్యా మీరు సహాయము దయచేయమంటూ ప్రార్థన చేద్దాం. మన దేశ నాయకుల కొరకు, రాష్ట్ర నాయకుల కొరకు, మంత్రుల కొరకు ప్రార్థన చేద్దాం. డాక్టర్స్ కొరకు, అలాగే నర్సెస్ కొరకు, వాలంటీర్స్ కొరకు, అలాగే మున్సిపాలిటీ వారి కొరకు, పోలీసు బలగం కొరకు ప్రార్థన చేద్దాం. వారి యొక్క ప్రాణాల సహితము ఎంతగానో త్యాగం చేసి కరోనా వైరస్ విషయంలో ఎంతగానో సహాయపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను దేవుడు దీవించాలి. వారి చుట్టూ దేవుడు కంచి వేయాలని ప్రార్థన చేద్దాం. కృపగల దైవమా, మీరు సహాయం దయచేయమంటూ ప్రార్థన చేద్దాం. చాలామంది బలహీనతో బాధపడుతూ ప్రార్థన సహాయం కోరారు. వారందరి జీవితాల్లో దేవుడు మేలు చేయాలి. వారందరి కుటుంబాలు దేవుడు కనికరించాలని ప్రార్థన చేద్దాం. వాక్యం అందించినటువంటి దైవజనుల దేవుడు బలపరచాలి. మా కుటుంబం కొరకు, మా బంధువుల కొరకు, దైవజనులందరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మేలు చేయాలని అయ్యా సహాయం దయచేయండి అయ్యా, కృప చూపించండి. మేలు చేయాలని ప్రార్థన చేద్దాం. మనందరి ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం అలా ప్రార్థనలో ఉంటుండగా నాన్నగారు ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. స్తోత్రములు 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 తండ్రి, మహాపరిశుద్ధుడు ఆ ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రములు 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 నాయన. ఇంతవరకు జరిగిన కార్యకర్తలు మీరు మయం పొందారు, మీకు స్తోత్రములయ్యా. ప్రార్థన ద్వారాగా, పాటల ద్వారాగా, శృతి ఆరాధన ద్వారాగా నాయన మీ దాసులు మరుగుపరుచుకొని వర్తమానం ద్వారాగా ఈ వర్తమానం ప్రతి వారిలో ఫలించిన ఆయన, ఈ రాత్రి పూట ఈ వాక్యం విని ప్రతి వారు మోకాలు వంచిన ఆయన అయ్యా, నీ అందు భయము భక్తి కలిగితే తండ్రి ప్రపంచం అంతా కూడా ఆరాధిస్తే నాయన నిశ్చయంగా నాయన నిజంగా నాయన అపవాది దూరంగా పోవడానికి సిద్ధపడి దేవుడు సిద్ధపరుస్తున్నాడు నాయన. అయ్యా మెడ వంచిన తండ్రి కన్నీరు అయినా మోకాల మీద ఉండి నాయన ఆరాధించడానికి సహాయించండి. ప్రతి గృహంలో మన ఆరాధన చేయాలి ప్రభు, ప్రతి దేశంలో ఆరాధన చేయాలి ప్రభు, ప్రపంచం అంతా కూడా ఆరాధన చేయాలి. అయ్యా సహాయం ఇచ్చేయండి. ఇది మీరు పంపించిన ఉగ్రత నాయన, ఈ ఉగ్రత తప్పిపోవాలంటే, ఈ ఉగ్రత నాయన దాటిపోవాలంటే నాయన అలనాడు నాయన అయ్యా ఇస్రాయల్ని రక్షించిన దేవుడు అలనాడు నాయన ఇస్రాయల్ మొర్ర పెట్టగా వేడగా కన్నీరు పెట్టగా నాయన మీరు కనికరించి ఇడిపించారు ప్రభు. మా దేశాన్ని రక్షించండి, ప్రపంచాన్ని రక్షించండి, మా రాష్ట్రాన్ని రక్షించండి. నాయకులతో మాట్లాడండి, ఈ వాక్యం నాయకులు కూడా విని వారిలో కూడా నాయన కలిసి పుట్టించమని, వాళ్ళలో భయం పుట్టించమని ప్రభు అయ్యా సహాయం చేసి బలపరచమని నాయన. ప్రతి వారు నాయన నిన్ను నమ్ముకునే బిడ్డలే కాదు, అభిమానులు ఉన్నారయ్యా, అన్నిలు ఉన్నారయ్యా, అందరితో మీరు మాట్లాడి బలపరచమని, ఈ వాక్యం ప్రతి వారు ఫలించమని, ఈ వాక్య విత్తనాన్ని దయచేయండి. ఇంకా అనేకమైన నాయన ఈ దేశం కొరకు నా ప్రభు మీరు ఓడుకోమని, బలపరచమని, మీ ఆత్మకార్యం మధ్య జరిగించమని, మరొక్కసారి కరుణని సాతాన్ని దూరపరచమని, దేవుడి కనికరించిన ఆయన మమ్మల్ని కనికరించు కనికరించమని, విద్యకి ఇచ్చిన ఆ బలము, ఆయనకి ఇచ్చిన వాగ్దానాలు మా పట్ల కూడా చేసి దీవించమని యేసుక్రీస్తు నామములో బతిమాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం మనకిను, భూలోకములో ఉన్న పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండునే గాక, ఆమేన్. ప్రవేశ రక్తమే చేయి, సిలువ రక్తమకే చేయి, పాతికిదంతా నాశనం వేస్తున్నాం, సంపూర్ణ విజయం కలుగుని గాక, ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికి వందాలండి. అందరికీ మా హృదయపూర్వకంగా అండి, ఎంతో ఆసక్తితో శ్రద్ధతో ఈ లైవ్ను వీక్షిస్తూ ఎంతగానో మాకు సహకరిస్తున్నందుకు మీ అందరిని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. దేవుడు మనందరి కుటుంబాలను దీవించును గాక, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. థాంక్యూ. We'll be right back.
లోకములో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఆడియో జంక్షన్.